గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్న క్వారంటైన్ సెంటర్ ను విజయనగరం జిల్లా పార్వతీపురం ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ పరిశీలించారు. అక్కడ ఉన్న వలస కూలీలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్వారంటైన్ సెంటర్ లో ఇంతవరకు త్రాగునీటి సమస్య, చుట్టూ చెత్త ఎక్కువగా ఉండడంతో ఇక మీదట మీకు ఎటువంటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ గరికపాటి బిందు మాధవ్ అన్నారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా పోలీసు వారి దృష్టికి తీసుకురావాలన్నారు. క్వారంటైన్ సెంటర్ పరిశీలించిన అనంతరం చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సరిచేస్తామని అన్నారు. ఇక మీదట క్వారంటైన్ సెంటర్ లో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఈయన వెంట స్పెషల్ ఆఫీసర్ మరియు ఐటీడీఏ డి కిరణ్ కుమార్, తహసీల్దార్ ఎంపీడీఓ సల్మాన్ రాజ్, సిఐ రమేష్ కుమార్, ఎస్ఐ నారాయణరావు పాల్గొన్నారు. వలస కార్మికులు వచ్చేస్తుంటే అందరినీ ఓవర్ నైట్ టెస్ట్ చేయలేరు కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరినీ చేస్తున్నారు. దానిలో చిన్న చిన్నవి ప్రయారిటైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కోయంబేడులో కేసెస్ ఎక్కువ ఉన్నాయి, మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి. అట్లాంటి ఏదైనా ఉంటే అది ప్రయారిటైజ్ చేసుకుని నెక్స్ట్ వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు ఏ జోన్ నుంచి వచ్చారనే దాని మీద మేము రాగానే టెస్టింగ్ అయిపోవాలి అంటే అన్ని చోట్ల కుదరటం లేదు. బట్ ఎవ్రీబడీ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. అది సార్ట్అవుట్ చేయడానికి వీలైనంత తొందరగా చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అది కొంచెం క్వారంటైన్ సెంటర్లో ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. పోయినాయి వాళ్ళు ఇక్కడికి వచ్చేసేవాళ్ళు, వాళ్ళు నిన్న అడిగారనేసి వాళ్ళు ఇక్కడికి రావట్లేదు. ప్రయారిటీలో ఇవాళ ఇక్కడ టైం వచ్చింది, ఇక్కడికి వస్తున్నారు. సో అట్లా ఒకదాని తర్వాత ఒకటి అన్ని చోట్లకి అటెండ్ అవుతారు వాళ్ళు. ఓకే సార్. ఇప్పుడు మొబైల్ టీమ్స్ ఉండాలి, దానికి సెటప్ ఉండాలి కదా. ఆ శాంపిల్స్ తీసుకోవడానికి కొంచెం టైం కూడా పడుతుంది. వాళ్ళు పీపీ వేసుకుని ఒక చోట కలెక్ట్ చేయడానికి 2-3 అవర్స్ పడుతుంది. ఆన్లైన్ చేయాలి సార్? ఫస్ట్ ఐడీ జనరేట్ కావాలి, వాళ్ళ ఆధార్ కార్డ్తో పాటు లింక్ అయ్యి ఆన్లైన్ జనరేట్ కావాలి. అది ఆన్ ద స్పాటే అవ్వాలనుకుంటారు కదా వాళ్ళు వచ్చినప్పుడు. చేసేటప్పుడే ఒక డే ఫోన్లో అవుతుంది అది. ఆ సిస్టమ్లో కూడా కొంచెం డిలే ఉంటుంది.